ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ సరికొత్త రాజకీయాలకు ఎప్పుడో తెర తీశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత ఆ సరికొత్త రాజకీయాలు ఏంటి అంటే వలసలకు సంబంధించి కొన్ని కండిషన్స్ తెరమేద తీసుకురావడం ఇది వైసీపీ చేసింది అంటే ఎవరైనా పార్టీ మారాలి అంటే ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పక్షంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎమ్మెల్యే హోదాలో ఉంటే గనక పదవికి పార్టీకి రాజీనామా చేసి రావాలి ఈ కండిషన్ కనుక పెట్టకపోయి ఉండుంటే ఈ పాటికి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా ఎప్పుడో పోయి ఉండేది అనేది మొదటి నుంచి వైసీపీ నేతలు చెబుతున్న అభి వాళ్ళ అభిప్రాయం అయితే ఇప్పుడు తాజాగా మరొక అంశం ఏంటి అంటే ఒకవేళ ఆ కండిషన్ అలాగే ఉన్నా సరే ఈ వలసలకు సంబంధించి ఈ ఫిరాయిల్ ఫిరాయింపులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వేరే మార్గాలు వెతుక్కుంటూ ఆ పార్టీ వదిలి వైసీపీలో చేరే ప్రయత్నాలు అయితే ఎమ్మెల్యేలు చేస్తున్నారు అనడానికి నిదర్శనం ఇప్పటికే ముగ్గురు బయటికి రావడం తెలుగుదేశం పార్టీ నుంచి వల్లనేని వంశీ గారు కానివ్వండి మద్దాలగిరి కానివ్వండి ఇలాగ అయితే ఇప్పుడు తాజాగా బలం ఉన్న జిల్లాల మీద బలం ఉన్న నియోజకవర్గాల మీద అంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే బాగా పట్టుందో ఆ ప్రాంతాలను ఆ నియోజకవర్గాలను ఆ జిల్లాలను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది వైఎస్ఆర్సీపీ అనేది ఇప్పుడు సరికొత్తగా తెర మీదకు వస్తున్న మరో అంశం అయితే బలమున్న జిల్లా పట్టున్న జిల్లా ఎక్కడ అంటే ఉంటే అంటే చిత్తూరు అని చెప్పాలి చిత్తూరు కుప్ప నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారని ఓకే మరి అది రెండు వేల పద్నాలుగులో ఉన్నంతగా రెండు వేల పంతొమ్మిదిలో ఉందా అంటే లేదని చెప్పాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అప్పట్లో కేవలం ఆరు సీట్లు మాత్రమే గెలుచుకున్న తెలుగు తెలుగుదేశం పార్టీ జిల్లా వైజ్గా తర్వాత ఒక్క సీటుకే పరిమితమైన విషయం అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అది కూడా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు గారు మాత్రమే గెలవడం జరిగింది అయితే ఇప్పుడు ఓవరాల్గా అక్కడ చిత్తూరు జిల్లాలో మొత్తం వైఎస్ఆర్సీపీకి పట్టు సాధించుకున్నా సరే తెలుగుదేశం పార్టీ మళ్ళీ భవిష్యత్తులో కోలుకునేందుకు వీలు లేకుండా ఒక సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అనేది ఇప్పుడు వస్తుంది ఆల్రెడీ దానికి సంబంధించి ప్రక్రియ కూడా మొదలైపోయింది అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసేశారు అంటే ఏర్పాట్లు పూర్తి చేయడం అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా గేట్లు తెరిచే ఉంచారు అనేది ప్రధానంగా జరుగుతుంది ఎందుకంటే చిత్తూరు జిల్లాలోని టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి క్యాడర్ మీద వైఎస్ఆర్సీపీ ఇప్పుడు దృష్టి సారించిందని చెప్పాలి ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇప్పటికే జిల్లాలో టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యేలు లలిత కుమారి అలాగే ఏఎస్ మనోహర్లు ఆల్రెడీ వైసీపీలో చేరబోతున్నారు వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది అనే ఒక ప్రచారం అలాగే తమ్మలపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కూడా గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది ఆయన కూడా వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు అనేది ఒక ప్రచారం నిజంగా వీళ్ళందరూ వైసీపీ గూటికి వస్తారా లేదా అనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు కానీ మార్గం అయితే అయింది ఖచ్చితంగా వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నారు అనేది జరుగుతుంది ఒకవేళ ఇదే గనక జరిగి అయితే ఈ ప్లాన్ మరి ఎవరిది అనేది పక్కన పెడితే కనుక ఇది వర్కౌట్ అయితే తెలుగుదేశం పార్టీకి చిత్తూరు జిల్లాలో ఒక గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట చూద్దాం ఏం జరుగుతుందో